శాంతి. ఈరోజు బాబా వద్దకు సద్గురువారం రోజున పిల్లలందరి ప్రియ స్మృతులను తీసుకుని బాబా సన్ముఖంగా చేరుకున్నాను. బాబాకు అందరి ప్రియ స్మృతులు అందచేయగానే బాబా మూడు దృశ్యాలను ఇమర్జు చేశారు. బాబా అన్నారు, ఎలాంటి రకాల ప్రియస్మృతులు వతనానికి చేరుకుంటాయో అది బాబా మీకు ఇప్పుడు చూపిస్తారు. మొదటి దృశ్యం ఎలా ఉందంటే, పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక రెండవ దృశ్యంలో పిల్లలు గబగబా నడుస్తూ వస్తున్నారు. మూడో దృశ్యంలో ఎగురుతూ వస్తున్నారు. మూడు రకాల దృశ్యాలు బాబా చూపించగానే నేను దీని అర్థం ఏమిటి అని అడిగాను. బాబా అన్నారు, బచ్చి, సమయం అనుసారంగా ఇప్పుడు ఎంతోమంది ఆత్మలు వెళ్ళిపోయారు. వారందరూ చిన్న పిల్లల రూపంలో బాబా ఇంటిలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక రెండవ నంబర్లోని భక్తులైన పిల్లలు ప్రపంచంలో బాగా జ్ఞాపకం చేస్తున్నారు, పిలుస్తూ ఉన్నారు దుఃఖంతో, ఏదో ఒక విధానంతో. వారందరి జ్ఞాపకాలు కూడా బాబా వద్దకు చేరుకుంటున్నాయి. బాబా అన్నారు, ఇప్పుడు ఈ భక్తులందరూ కూడా కొద్ది సమయంలో గబగబా నడుచుకుంటూ బాబా దగ్గరికి వచ్చేస్తారు. ఇక మూడవ రకం పిల్లలు బాబా యొక్క పాలనను పొందుతూ ముందుకు నడుస్తున్నవారు, బాబా యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తున్నవారు. ఆ పిల్లలు ఎగురుతూ బాబా ఇంటికి చేరుకుంటారు. బాబా అన్నారు, అందుకే బాబా మూడు రకాల పిల్లలను చూస్తూ ఉన్నారు. పిల్లల స్మృతి బాబా వరకు ఏ విధానంతో చేరుతుంది అని, ఎంత ప్రేమతో ఎంత స్నేహంతో పిల్లలందరూ బాబాను, భక్తులు భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదంతా బాబా వద్ద సూక్ష్మమైన స్మృతి చాలా తీవ్రంగా చేరుకుంటూ ఉంది. అందుకే బాబా అన్నారు, నలువైపులా ఉన్నటువంటి పిల్లలు, వారు చిన్నపిల్లలైనా భక్తులైన పిల్లలైనా బ్రాహ్మణ పిల్లలైనా, బాబా అన్నారు, సమయం అందరి ఎదుట కనబడుతూనే ఉంది. ఆ సమయం అనుసారంగా పిల్లల స్మృతి భక్తుల స్మృతి బాబా వరకు చేరుకుంటుంది. బాబా అన్నారు, ఆ స్మృతితో పాటే బాబా కూడా పిల్లల యొక్క స్మృతిని చాలా ప్రేమతో చాలా స్నేహంతో తన హృదయంలో ఇముడ్చుకుంటారు. బాబా ఇలా వినిపిస్తూ ఉన్నారు. వినిపించాక బాబా సన్ముఖంగా భోగ్ ప్లేట్ని పెట్టాను. బాబా అన్నారు, బచ్చి, ఈ భోగ్ ప్లేట్ లోపల కూడా విశేషంగా పిల్లల స్మృతి, శ్రేష్ఠ సంకల్పాల స్మృతి, భోగ్ సమయంలో భోగ్ ప్లేట్లో ఎప్పుడు కూడా ఏ బ్రాహ్మణ ఆత్మ యొక్క, అశుద్ధ ఆత్మ యొక్క వ్యర్థ సంకల్పము రాదు, చేరుకోదది. అంతగా పిల్లల యొక్క శ్రేష్ఠ సంకల్పం ఉంటుంది. మరి శ్రేష్ఠ సంకల్పంతో పాటుగా బాబా ఆ భోగ్ ప్లేట్ లోపల ఎంత చక్కగా తన శక్తులను నింపుతారు, ఎంత ప్రేమ రసాన్ని నింపుతారు, ఎంత స్నేహాన్ని నింపుతారంటే, బాబా అన్నారు, అదే స్నేహము అదే ప్రేమతో బాబా పిల్లలందరూ కూడా బాబా యొక్క భోగ్ను చాలా ప్రేమతో స్వీకరించాలి. ఎంతైతే బాబా ప్రేమతో స్వీకరిస్తూ ఉన్నారో, ఎంతైతే బాబా ప్రేమతో స్నేహంతో స్వీకరిస్తూ ఉన్నారో, పిల్లలు కూడా అంతే ప్రేమ స్నేహంతో స్వీకరించాలి. ఎంతైతే బాబా హృదయపూర్వకంగా ప్రేమతో స్వీకరిస్తారో, అందులో ప్రేమ రసమును నింపేస్తారు. బాబా ఆ భోగును చాలా హృదయపూర్వకంగా ప్రేమగా స్వీకరిస్తారు, అదే ప్రేమ రసం నింపుతారు. అందుకే బాబా యొక్క భోగ్లో కూడా ఆ శక్తి నిండి ఉంటుంది. ఆ శక్తి బలము నింపి బాబా తన పిల్లల్ని నడిపిస్తారు,
మరియు ముందుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత బాబాకు ఎంతోమంది అన్నయ్యలకే ఇలా ప్రియస్మృతులు అందజేశాను. బాబా వారిని కూడా విశేషంగా వతనంలో ఇమర్జ్ చేశారు. ఇంకా చాలా ప్రేమగా ఇమర్జ్ చేస్తూ ఆ అన్నయ్యలకేలకు ఆ ఆత్మలకు మధువనం యొక్క వతన్ యొక్క భోగ్ని స్వీకరింపజేశారు. బాబా అన్నారు, ఎంతైతే పిల్లలు బాబాకు స్మృతిని అందిస్తారో అదే సంకల్పంతో బాబా వద్దకు వారి స్మృతి మరియు స్నేహం చేరుకుంటుంది. బాబా కూడా ఆ పిల్లలకు దానికి రిటర్న్ ఈ సంగమ యుగంలోనే ఇస్తారు. ఆ తర్వాత బాబా బ్రాహ్మణ పిల్లలందరూ అన్నయ్యలకేలందరికీ చాలా చాలా స్నేహపూర్వకమైన హృదయం యొక్క ప్రియస్మృతులను అందజేశారు. బాబా యొక్క ప్రియస్మృతులు అందరి కోసం తీసుకొని క్రిందకు వచ్చేశాను. ఓం శాంతి.